ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఉద్యమ నాయకులు అందరూ కూడా మీతో కార్యకర్త కూడా ఉద్యమం ఎంతైతే కలిసి పనిచేసామో అదే విధంగా పనిచేస్తాము. మన నాయకుడిని మరొకసారి గెలిపించుకుంటాము. ఇక్కడ వర్మగూడలో ఉన్నటువంటి కొంచెం బాగుంది, మాకు కూడా బాగుందండి. కూడా వైద్య చైర్మన్ మాజీ కూడా వైద్య చైర్మన్ ఉన్నారు. ఏదో వినయానికి కళ్ళల్లో ఆనందాలు మా కళ్ళలో ఉన్న ఆనందాలు కూడా అన్నా వినయాన్ని గెలవాలి. ఆనందం కోసం మేము కూడా ఎదుర్కొస్తా ఉన్నాం. కాబట్టి ఆ యొక్క ఎందుకంటే ఉద్యమం మంచి ఏదైతే ఉంటుందో రాముడికి ఆపాదించబడుతుంది. రామరాజ్య స్థాపన ఇవాళ ఏంటి అంటే రావణ కాశ్యం లాగా జిఎస్టీ పెట్టి నిత్యావసర ధరలు పెరిగిపోయింది. తర్వాత పోతే ఇక్కడ ఉండేటువంటి 20 రూపాయలు మీకు మాత్రం 2014లో సబ్బు కంటే ఇవాళ 40 రూపాయలు అయింది, డబల్ అయింది. ఇవాళ ఇక్కడ ఉండేటువంటి ఒక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. ప్రజలు పన్నుల భారం మీద ఇవాళ ఉన్నారు. దేశ ప్రజలంతా కూడా 60% పన్నులు ప్రజల మీద ఉన్నాయి. 4% మాత్రమే కార్పొరేట్ అయినటువంటి అదాని అమాని లాంటి వాళ్ళు 4% మాత్రమే ఉన్నారు వాళ్ళు. అంటే మొత్తం ఈ దేశమంతా హిందూ దేశమైనా ఎక్కువ మంది హిందువులు ఉన్నప్పటికీ భారం వాళ్ళ మీద మోపేటువంటి ప్రభుత్వం మీద. కాబట్టి ఇక్కడ రైతాంగం ఒక్క మాట నేను అడగదలుచుకున్నాను. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం మనం కొంతమంది మాట్లాడింది నాతో, ఏ మోడీ కాదా, మోడీ 2 సార్లు ప్రధానమంత్రి అయినా కదా, ఇప్పుడు 3 సార్లు మళ్ళా ప్రధానమంత్రి అయితే చేసేది ఏమన్నది, దేశ ప్రజలకు ఏమైనా చేస్తారా అని అడిగిన అడిగితే ఏం లేదు. ఒక కార్మికులకు చేసినా, ఒక దర్శకులకు చేసినా, ఒక నిరుద్యోగులకు చేసినా, ఒక విద్యార్థులకు చేసినా, ఎవరికి అయినటువంటి సందర్భం మనం చూస్తాము. నిర్వీర్యమైనటువంటి ఒక ప్రభుత్వం ఈ దేశంలో చూస్తే ప్రపంచ దేశాలు నవ్వుకుండా ఉండేయాల. అభివృద్ధి చూసుకెళ్ళి 135 స్థానం కాదు, 195 దేశాలు అన్నారు. ఇవాళ అందరి ఇండెక్స్ లో 125% వస్తుందా, 125 స్థానం ఉంటుందా, ఆకలి కేకలు వేసి అటువంటి భారతదేశం ఉంటుందా అని నేను అడుగుతాను. ఇటువంటి వ్యక్తులకు మనం ఓట్ చేయాలి. ఇవన్నీ కూడా 2 బాంబులు కూడా ఎక్కడ పుట్టలకెళ్ళి వచ్చినాయి. కళ్యాణ్ శ్రీ గారు పుట్టలకెళ్ళి వచ్చినాయి. ఎందుకంటే శ్రీహరి గారు తీసుకెళ్ళిపోయిన కారులో దిగ్గజ్ చూసినాము. నువ్వు బీజేపీ నుంచి రానా, నాకు ఇంకా తీసుకెళ్తా, కాంగ్రెస్ లోకి వెళ్ళి తీసుకెళ్తా, నువ్వు గెలుతావు నేను గెలుతావు ఎవరు గెలిచినా మనందే వస్తుంది అనేటువంటి గురు శిష్యులు అన్న చెప్పాడు. గురువు శిష్యులు అని చెప్తాడు. గురువు శిష్యులు ఇద్దరు కూడా రాజకీయ గురువు, రాజకీయ శిష్యులు ఇద్దరికి భూస్థాపితం చేయబోతా ఉన్నది. వరంగల్ పట్టణ ప్రజలు, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మామూలు కష్టం రక్తం రక్తం రగిలిపోతా ఉన్నది యువతలో ఉన్నాయి ఇవాళ ఈ వరంగల్. అదేవిధంగా ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి, అమరవీరులు ఆత్మలు ఘోషిస్తాయి అన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అత్యధికంగా ఊపు వచ్చిందంటే వరంగల్ నియోజకవర్గానికి ఒక ఉద్యమకారుడికి ఇచ్చింది అనేటువంటి మాటతోటి, ఇవాళ మాదిగలకి ఇచ్చింది అనేటువంటి మాటతోటి, ఇవాళ అందరూ కూడా ఏకమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఆశ దాలించుకున్నాయి, కాంగ్రెస్ ఆశ దాలించుకున్నది, బీజేపీ ఆశ దాలించుకున్నది. కానీ మనం కట్టుకున్నాం, మనం బ్రహ్మాండంగా ఉన్నాం. నాయకులు పోతే మీరు కావచ్చు, వాళ్ళ గురించి మీద బాధపడకూడదు. ఎందుకంటే వాళ్ళు నిజంగానే గెలుతామని నమ్మకం ఉంటే రాజకీయ పార్టీ కర్మని విడిచిపెట్టిపోయి రాజీనామా చేసి నిలబడాలి కదా. రాజీనామా చేయాలి గురించి ఎక్కువ మాట్లాడకుండా మనం వరంగల్ని నాశనం చేసి కాదు, యావత్ తెలంగాణ నాశనం కావాలనేటువంటి కంకణం కట్టుకొని కళ్ళల్లో మంచిగా పండి మంచి ఉన్నటువంటి తెలంగాణలో కళ్ళు అవసరం పద్ధతిలో కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు నిప్పులు పోసుకొని ఇవాళ తెలంగాణను వరంగల్ను నాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. దానికి తగిన జవాబు వరంగల్ ప్రజలు చారిత్రాత్మకమైన నిర్ణయం చేయబోతా ఉన్నారు. ఆ చారిత్రాత్మక నిర్ణయం లోపల మీరు అందరూ కొట్టకపోతారని చెప్తా ఉన్నా, మీరు కొట్టకూడదు ఖాయం. మీ అందరు కార్యకర్తలు కూడా అందరు కూడా గెలవబోతా ఉన్నారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కాబట్టి అదే కాదు, వినయన్న గారు ఒక గ్రామం అని చెప్పినా కొద్ది కాలంలో మన ముందరికి ఒక పెద్ద నాయకుడిగా రాబోతారు, రావాలని కోరుకున్నాము అన్నారు. ఈ గులాబీ కండం మీద గెలిచిన ప్రతి వాళ్ళు మనిషి అయితే మనిషి అయితే అక్కడ రాజీనామా చేసిపోరు ఏ పార్టీ అనేవారు. అది ఓవర్లే మొత్తాన్ని మేము అడలేం. కానీ వాళ్ళు నాయకులు కాదు, వాళ్ళ స్వార్థం కోసం పనిచేసినటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు పోవాలి. తర్వాత ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఆ డబ్బీ క్యాండిడేట్ మీద ఆమె కాంగ్రెస్ ఆమె ఆయన తల్లి సాకు బిడ్డ ఆమె ఆమెనేమో మాట్లాడతారు ఇక్కడ, ఆయననేమో ఆరూరు అనేసేమో ఆమె గుంటూరు అంటారు. మరి నా గుంటూరు సంగతి తెలియదు. ఈయన అత్తగారు గుంటూరు అంటాను అసలు ఈ రాష్ట్రమే కాదు, ఈ రాష్ట్రానికి అదే కాదా అని. తర్వాత పోతే ఈయనేమో అవినీతి పరుడు, భూ కబ్జాదారుడు, భూ బాకాసు అని ఆమె అంటుంది.
మరి ఎంత భూ అవకాశాలు తెలియదు. ఇక కళ్యాణ్ సింగ్ గారు అంటాడు, అరే రమేష్ నీకు ఇవి చేసినా అవి చేసినా మరి అన్నింటి ఒక పైసలు ఏమైనా ఇచ్చినాట, ఇక్కడ మొత్తం లోబుల్ ప్రాంతం పెరవాలట ఇంక. కాబట్టి నేను ఒక్కటే ఒకటి చెప్పాల్సిన కళ్యాణ్ సింగ్ గారు గారు ఆయన బిడ్డగా నాకు పోటీ, నాకు పోటీ ఇస్తే కళ్యాణ్ సింగ్ గారు గారు నిలబడాలి. ఇంకా బీఫామ్ గుడికెళ్ళే వాళ్ళకు ఆ బీఫామ్ మధ్యలో కూడా మార్చుకొని రావాలి. గణపురం నియోజక వాళ్ళు రాజీనామా చేయాలి. నేను రాజీనామా చేసినా ఇతరులకు నిలబడాలి. యువత నేను మాట్లాడిన చూసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా నాకు మిత్రులు కొంతమంది వాళ్ళు కూడా మాట్లాడతారు, నేను రాముడు తీసుకోవడానికి టికెట్ ఇస్తానే రాముడు తీసుకోవడం ఆయన ఎక్కడ అవద్దం ఆడలేదు, రాముడు అవద్దం ఆడలేదు. రాముడికి ఇండియన్నాడు పదహారు సోడస్ లక్షణాలు నీ మంచి లక్షణాలు. ఎందుకంటే నేను వేసిన నియోజకవర్గంలో ఇదే నియోజకవర్గంలో పుట్టిన విశ్వాస కూడా ఇక్కడనే ఉన్నది కదా, ఇదే పుట్టిన నేను ఇక్కడ పుట్టినా గంట. ఆ శ్రీరామచంద్రుడు చెప్తాడు అక్కడ లంక పోయినాక మంచిగా ఉన్నది కదా ఇక్కడ ఉన్నామంటే లేదు లేదు అట్లా కాదు, జననీ జన్మ భూమించ స్వర్గాలకి గరియేసి అన్నాడు. నా పుట్టినది అయోధ్యలో బాలరాముడు ఉండితే ఇక్కడ సుధీర్ కుమార్ పుట్టినంటే ఈ నియోజకవర్గానికి అది ఒకటే కాదు. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాం, వారసం హాస్టల్ ఉన్నా, తర్వాత కాకతీయ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేసిన, బీఏఎంఎస్ కూడా ఇక్కడే చేసిన, తర్వాత కొద్ది కాలం తర్వాత పీజీ చేసిన, పీజీ చేసుకుని కరీంనగర్ జిల్లాకు వచ్చి బయట చేరిన కర్మం ఉంటాను. కానీ నాకు కరీంనగర్ ఇప్పటి వరకు చాలా వారాలు గల్లీ నిర్ణయం, కానీ అనుకోకుండా వరంగల్లో మాత్రం చిన్న చిన్న గల్లీల కానీ చేరిక ఆనాడు రిక్షా దొరికిన కానీ రిక్షా కూడా దొరికింది ఇక్కడ. ఆ రిక్షా కూడా దొరికేటువంటి సందర్భాన్ని అందరూ గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ ఉండేటువంటి విజయనగరం ముందు ప్రణయాన్ని లేదు, ప్రణయాన్ని కూడా గుర్తు చేసుకునేటువంటి సందర్భం వచ్చింది. మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఒక తెలంగాణ పదం వాడినటువంటి ప్రణయం నన్ను చూడవచ్చు. అదేవిధంగా సరే వాళ్ళు కొంతమంది పోదరు, వాళ్ళు పోదరు, ఇటు పోదరు, అవకాశం కోసం పోదరు, ఏదో వస్తుందని ఆశ పోదరు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇదేనా ప్రజలతో ఎవరైతే ఉంటారో వాళ్ళకు తప్పకుండా అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరికినప్పుడు తప్పకుండా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మైనార్టీ సోదరులు కొంతమంది వచ్చారు, నేను మైనార్టీ సోదరులు కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఒకటి మాత్రం ఉన్నది, ఎందుకంటే నేను కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా రెండు కాంగ్రెస్ మూడు కాంగ్రెస్ అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే పడేవాయి చూడేవాయి రాజన్నే మామూలు మార్చి కాదు, రాజన్న మీద అమాకులు జవాకులు తయారు చేసి యంత్ర మంత్ర మగని చేసినప్పటికి కూడా మరి ఆ వారు పట్టుకుని ఉన్నారంటే అప్లై చేసింది కాదు చెప్పింది ఇంత ముందు 32 మంది అభ్యర్థులు ఉన్నామంటే అనేక మంది ఉన్నాం. ఎవరికో ఒకరికి వస్తుంది కదా, వస్తే పనిచేయాలి. పనిచేసినప్పుడు మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష గురి అయితే ఉంది. తెలంగాణ ఒక్కటే కాదు వరంగల్ కూడా వివక్ష గురి అయింది. తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తే రైతాంగం ఏడుస్తూ ఉన్నది వాస్తవాన్ని. అరే ఇప్పుడేనా అయితే వ్యవసాయం మనకు ఖరాబ్ అయినప్పుడు ఎక్కడైనా చూస్తే ముందు వైపు రైతులు ఇప్పుడు వ్యవసాయం నీళ్లు రాకపోయినా కరెంటు రాకపోయినా కేసీఆర్ వైపు చూస్తానే కదా. ఎందుకంటే రైతాంగం ఒక్కటే కాదు ఇక్కడ ఉండేటువంటి ప్రజానికం కూడా ఇవాళ వరంగల్ దెబ్బతీసిన సందర్భం అనేక ఉద్యమాలు చూస్తున్నాయి. ఇదేన్న గారు బాగా కాజుపేట కోచ్ బ్యాంక్ రాలే, బయ్యారం ఉప్పు కర్మగారం రాదు, ఇక్కడ ఉన్న అజాంధ్యాయ ఇంటిలో మూతపడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి తోళ్ల కార్ఖానాలు దెబ్బతింటాయి, లెదర్ ఇండస్ట్రీస్ ఉండేది ఇక్కడ పోతాయి, దర్రి జిఐ ఉండే ఈ జిఐ ట్రాక్ ఉన్నటువంటి దర్రి పోతుంది, ఇక్కడ అనేక పరిశ్రమలు ఉపయోగించాలన్న మాట మాత్రం మనం గుర్తుంచుకోవాలి. యువత ఏ దేశంలో అయితే యువత ఉంటుందో యువత సక్రమంగా ఆలోచిస్తుందో ఆ రాష్ట్రము ఆ దేశం యొక్క ప్రగతి కానీ ఆ దేశం యొక్క అభివృద్ధి కానీ ఆలోచిస్తుంది, అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఒక దివిడి లాగా వెలగాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి కార్యకర్త తన లోపల రగిలేటువంటి ఒక విప్లవ జాలను ఇక్కడ ఈ ప్రాంతం ఉన్నటువంటి తెలంగాణ పోరాటాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్.
నా ఉద్యమ సమావేశానికి జై తెలంగాణ అనేటట్టు నాకు ఆలోచన లేదు ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా, ఎందుకంటే నేను 3 సార్లు జైలు కూడా పోయినా. అప్పుడు అదే విధంగా మీరు కూడా నేను జై తెలంగాణ అంటే మీరు అందరూ కూడా జై తెలంగాణ అన్నారు సరిగ్గా కోరుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.